పత్తిలో గుడరవడం మొదలుతో అనేక రకాల చీడపురుగులు తెగుళ్లతో పాటు గుడరాలడం మొదలవుతుంది. దీనికి అనేక కారణాలే ఉన్నాయి. సరైన సమయానికి వర్షాలు లేక రైతులు ఎరువులు వేయకపోవడం, అలాగే సరైన సమయంలో సరైన పురుగు మందులను వాడకపోవడం వల్ల ఎకరాకు పత్తి దిగుబడి 3 నుండి 5 క్వింటల్ వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పత్తిలో మొదటి గూడ ఏర్పడే సమయం ఎంతో కీలకమైనది. ఎందుకంటే మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మొదట వచ్చే గూడ మొదటిసారి ఏరే పత్తే రైతుకి లాభాలను ఇచ్చేది. పత్తి పంట 45 రోజులు అయ్యింది అంటే గూడ రావడంతో పాటు అప్పటికే పత్తిని పట్టి రసం పిలిచే పేనుబంక, పచ్చదోమ చాలదు అన్నట్టు తామర పురుగులు, తెల్లదోమ కూడా రావడం మొదలవుతుంది. అలాగే ఏ పురుగు మందుకు లొంగని గులాబీ రంగు పురుగు కూడా తన ఉనికిని చాటడం మొదలు పెడుతుంది. కానీ మనం మొదటి దఫా పత్తి తీసే వరకు ఈ గులాబీ రంగు పురుగును గుర్తించలేకపోతున్నాం. దీనికి కారణం గులాబీ రంగు పురుగు లార్వాలు గుడ్డు నుండి బయటకు రాగానే మొదటి దశ చిన్న లార్వా కాయలోపలికి పోయి తినడం ప్రారంభిస్తుంది. ఒక్కసారి కాయలోపలికి ప్రవేశించాక మనం ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. కావున పత్తి పంట 20 నుండి 25 రోజుల నుండే ఎకరాకు 5 నుండి 8 వరకు గులాబీ రంగు పురుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ బుట్టలు కేవలం మన పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని మనకు తెలపడానికి మాత్రమే, అంతే తప్ప నష్టాన్ని తగ్గించడానికి కాదు. ఎప్పుడైతే వరుసగా 3 రోజులు బుట్టలో 5 నుండి 8 రెక్కల పురుగులను గమనించిన వెంటనే పురుగు మందు స్ప్రే చేయడం ద్వారా గులాబీ రంగు పురుగును గుడ్డు దశ నుండే నియంత్రించవచ్చు. అలాగే ఈ గులాబీ రంగు పురుగుతో పాటు శనగపచ్చ పురుగు, అలాగే లద్ద పురుగులు కూడా ఈ సమయంలో పత్తి పంటను ఆశించి పంటను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఒకవేళ పైన చెప్పిన అన్ని పురుగులను మీ పత్తి చేనులో గమనించినట్లు అయితే సింజెంటా కంపెనీ వారి ప్లెసేవా స్ప్రే చేయండి. ఇది పత్తి పంటలో వచ్చే పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగుతో పాటుగా గులాబీ రంగు పురుగును నియంత్రిస్తుంది. దీనిని సయంత్రనిర్ పోల్ అనగా ఎఫ్ఎంసి కంపెనీ వారి వెనివేలో వాడిన రసాయనంను, అలాగే డైఫెంత్ యూరాన్ అనగా సింజెంటా కంపెనీ వారి ఫెగసిస్లో వాడిన రసాయనంను రెండింటిని కలిపి తయారు చేయడం జరిగింది. అద్దమ కంపెనీ వారి ట్రాసిడ్, ఇది కూడా పత్తి పంటలో 60 రోజుల తర్వాత వచ్చే అన్ని చీడ పురుగులు అనగా తామర పురుగులు, ఎల్లదోమ, పచ్చదోమ, పేనుబంకతో పాటు కాయతొలుచు పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. ట్రాసిడ్ ఎకరం మోతాదు 250 మిల్లీలీటర్లు. డవ్ కెమికల్స్ వారి డెలిగేట్, ఇది కూడా పత్తిలో 45 రోజుల తర్వాత వచ్చే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. డెలిగేట్ ఎకరం మోతాదు 180 మిల్లీలీటర్లు. అలాగే గూడరాల సమస్యను అధిగమించడానికి యూపీఎల్ కంపెనీ వారి గైనెక్సాను ఎకరాకు 500 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకసారి, అలాగే పూత కాతగా మారే సమయంలో మరోసారి స్ప్రే చేయడం ద్వారా గూడరాల సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ చీడపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే 15 రోజుల వ్యవధిలో పైన చెప్పిన మందులను మార్చి మార్చి వాడడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాము. పత్తి పంటకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎప్పుడు ఏ పురుగు మందు వాడాలి, ఏ తెగుళ్ళ మందు వాడాలి, ఏ ఎరువులు వాడాలి అనే సమాచారం కోసం వీడియోను లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.